చూడండి అధ్యక్ష, రెండు మూడు ప్రశ్నలు మంత్రి గారికి వేస్తున్నాను. అధ్యక్ష, ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది మనందరికి తెలుసు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో అంటే క్లారిటీ గురించి అధ్యక్ష, మళ్ళీ దీన్ని కూడా మీరు విమర్శగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో చాలా వర్క్స్ శాంక్షన్ చేసి కొన్ని 70% అయ్యాయి, కొన్ని 50% అయ్యాయి, ప్లీజ్, కొన్ని టెండర్లు అయ్యి అగ్రిమెంట్స్ కాకుండా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మాకు అభ్యంతరం లేదు. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత అన్ని వర్క్స్ నిలుపుదల చేయమని చెప్పి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు. ఓకే, అది ప్రభుత్వంకి అధికారం ఉంది, నిలుపుదల చేశారు. నేను మంత్రి గారికి, ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను, ఆన్ గోయింగ్ వర్క్స్ అన్నీ కూడా ఎప్పుడు ప్రారంభిస్తారు? ఓకే, టెండర్లై అగ్రిమెంట్ కానివి క్యాన్సిల్ చేయండి, లేకపోతే 10% అయినవి మీరు డెసిషన్ తీసుకోండి. కానీ 80% అయి పూర్తి కావాల్సిన వర్క్స్ ఉన్నాయి, 50% అయి పూర్తి కావాల్సినవి ఉన్నాయి, WBMAC BT వేయడానికి రెడీగా ఉన్నటువంటి వర్క్స్ కొన్ని ఉన్నాయి. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ప్రభుత్వం ఇష్టం, కానీ దీని మీద వీలైనంత తొందరగా మేము కూడా ఇంతవరకు అడగలేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, రివ్యూ చేయాలి. ఏ ప్రభుత్వమైనా రివ్యూ చేస్తుంది దానికి నేను కాదనడం లేదు. ఇప్పటికే 40 రోజులు అయింది కాబట్టి ఆ రివ్యూ త్వరగా చేసి తొందరగా పూర్తి అవ్వాల్సిన వర్క్స్ అయినా తొందరగా పూర్తి చేయండి, ఆగిపోయిన వర్క్స్ కంటిన్యూ చేయండి, మిగతా వర్క్స్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా పర్లేదు, దీని మీద త్వరితగతంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం అంతా పూర్తి చేయమని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి, ప్రభుత్వానికి కోరుతున్నాను.